కార్యక్రమంలో ఎమ్మెల్యే వైవీఆర్ పామిడి ఎంఆర్ఓ ఆఫీస్ నందు నవరత్నాలు పేదలందరికీ కార్యక్రమంలో భాగంగా 90 డేస్ కింద పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంతకల్ శాసనసభ్యులు వై వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మా ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందిస్తామని అన్నారు. అదేవిధంగా 93 మందికి జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో ADCC బ్యాంక్ చైర్మన్ లిఖిత, ఎంపీపీ మురళీమోహన్ రెడ్డి, మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ చెన్నకేశవ రెడ్డి, సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, మండల కన్వీనర్ నారాయణ రెడ్డి, సచివాలయ కన్వీనర్ ఆసిఫ్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు నాగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి కూడా ఆ రోజు పాదయాత్రలో ఏవైతే విషయాలన్నీ కూడా మనందరికీ చెప్పి మేము పార్టీ మీ అందరి ఆశీస్సులతో మన పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా నవరత్నాలనే పథకాలను ప్రకటించడం జరిగింది. ఆ రోజు వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా మీకు అందిస్తామని చెప్పి చెప్పడం కూడా మనం అందరం చూశాం. అందులో భాగంగా ఈరోజు దాదాపుగా 98% మరి హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి.